ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్కి చెందిన 63 ఏళ్ల మినతి పట్నాయక్ తనకు సహాయంగా నిలిచినటువంటి రిక్షా వాళ్ళ సేవలకు సహాయం చేసి ఉదారతను చాటుకుంది. కోటి రూపాయలకు పైగా విలువైన ఆస్తులను వస్తువులను అతడికి ఇచ్చేసింది. మినతి పట్నాయక్ భర్తతో కలిసి కటక్లోని సుదాహత్ క్రిస్టియన్ సాహిలో నివసిస్తుంది. తన ఒక్కగానొక్క కుమార్తెకు ఘనంగా పెళ్లి చేయాలని భావించి సామాన్లను కూడా సిద్ధం చేశారు. అంతలోనే మినతి భర్త 2020లో అనారోగ్యంతో మరణించాడు. 2021లో ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కుమార్తెను కూడా కోల్పోయింది ఈ వృద్ధురాలు. తన భర్త కూతురు ఉన్నప్పుడు పట్టించుకొని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆస్తి కోసం దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేయగా తన దగ్గర ఉన్న కోటి విలువ చేసే మూడంతస్తుల భవనం బుడా సామల్కు ఆస్తినంతా అప్పగించింది. వీలునామా రాయించి మరీ రిజిస్ట్రేషన్ చేయించారు. चले गए. चले जाने के बाद ये तो मेरा लड़की को स्कूल लेना कॉलेज लेना इनको नहीं होने से हमारा नहीं चलता है. मेरा हस्बैंड को भी नहीं चला, मेरे को भी नहीं चलता था. वो तो फिर हम मेरा हस्बैंड चला जाने के बाद लड़की था, मेरा सहारा था मेरा लड़की. वो कैसे मैंने एकदम सडन डेथ हो गया तो उसका बाद मेरे को मुझ पर टूट गई पूरा. कुछ खाना पीना सब छोड़ दिया. मेरे को कोई रिलेशन भी पूछा नहीं, तो खाया कि नहीं खाया कुछ पूछा नहीं. ये आदमी मेरे को बहुत दिखा तो हम तो जो मेरे को जो करता है क्या एक मैं ये ईटा बाली ये पत्थर का देता हूँ घर. सामल कुटुंबम तनकु 25 ఏళ్లుగా తోడుగా ఉంటుందని తన కుమార్తెను ప్రతిరోజు పాఠశాలకు తీసుకెళ్లేవాడని మందులు కూరగాయలు తెచ్చేవాడని తన భర్త అనారోగ్యంతో ఉంటే ఎంతో సహాయం చేశాడని చెప్పింది. ఇలాంటి రక్త సంబంధం లేకున్నా తమకు చేసిన సేవలకు బహుమతిగా తన కుటుంబానికి మంచి చేయాలని ఇలా చేశానని చెబుతుంది. సామల్ కుటుంబం తనకు 4 నెలలుగా తనతోనే కలిసి ఉంటుందని సరదాగా గడుస్తుందని తన చివరి వరకు ఈ కుటుంబంతోనే కలిసి జీవిస్తానని చెప్తున్నారు మినతి పట్నాయక్.